నిత్యం యాక్టివ్‌గా కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పామల పుష్పశ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తుండగా పుష్పశ్రీవాణి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స కోసం మంత్రిని మార్గ మధ్యలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో స్కానింగ్ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కాస్త కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే ఆమె అస్వస్థతకు గురవడంతో ఆమె అభిమానులు షాక్ గురయ్యారు. ఓవైపు నియోజకవర్గంలో పనులతో బిజీగా ఉన్న ఆమె అభిమానులు కార్యకర్తలకు నిత్యం టచ్ లోనే ఉంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. దీంతో ఆమెకు భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, స్వల్ప అస్వస్థత మాత్రమే అని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పుష్పశ్రీవాణి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బిఎడ్ పూర్తి చేశారు. టీచర్ గాను సేవలందించారు. విజయనగరం జిల్లా కూరపాం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండోసారి గెలిచారు. ఉపాధ్యాయ వృత్తిని వీడి భర్త పరీక్షిత్ రాజు ప్రోత్సాహంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన పుష్పశ్రీవాణి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందింది. ఎస్టీ మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో 27 వయసులోనే శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ తరపున బరిలోకి దిగి 19,083 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగరవేశారు. ఈసారి 26,602 ఓట్ల ఆధిక్యతను సాధించారు. జగన్ ఈమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆమె కుటుంబం ఆ పార్టీలో సాగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఆమె మంత్రి పదవిపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈసారి భారీగా కేబినెట్ ప్రక్షాళన చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయా మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ప్రత్యేక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు ఫోకస్ చేస్తూ ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. దాదాపు 90% పైగా మంత్రులపై వేటు పడుతుందని, కొత్త వారిని అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే పుష్పశ్రీవాణి విషయంలో మాత్రం జగన్ సానుకూలంగానే ఉంటారని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని వైసీపీ నాయకులు ముట్టడించడంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన దాడులలో పోలీసుల లాఠీచార్జ్ తో ఈ విధంగా చిలికి చిలికి గాలివనగా మారింది. ప్రస్తుతం టీడీపీ వైసీపీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయం రసవత్తంగా మారింది. కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపాయి. సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అయ్యన్న పాత్రుడు ఘాటుగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎమ్మెల్యే జోగి రమేష్ మాజీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించి మరీ చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. ఇంకా చంద్రబాబు ఇంటి దగ్గర కృష్ణానది కరకట్ట మీద వైసీపీ టీడీపీ నేతల మధ్య కర్రల యుద్ధం జరిగింది. రెండు పార్టీల నేతలకు మధ్య జరిగిన బాహుబాహితో పోలీసులు రంగం ప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను శాంతింపచేశారు. అయినా నిన్నటి నుండి టీడీపీ వైసీపీల మధ్య ఈ దాడికి సంబంధించిన మాటల దాడి కొనసాగుతుంది. పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తుంది. వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తున్న పోలీసులు అడ్డుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిని తప్పుబడుతున్న జగన్ కావాలని చంద్రబాబు ఇంటిపై దాడికి పురుగొల్పారని విమర్శిస్తున్నారు. జోగి రమేష్ ముందే ముట్టడి చేస్తామని హెచ్చరించినా కావాలనే పోలీసులు పట్టించుకోలేదని, ఇది ప్లాన్ గా ప్రభుత్వం చేయించిన దాడి అని విమర్శలు జల్లు తుడిపిస్తున్నాయి. వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలను చంద్రబాబును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రోజా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయన విజ్ఞతకే వదిలేస్తామని చెప్పిన రోజా ఇప్పుడు కోడెల గురించి మాట్లాడుతున్న అయ్యన్న పాత్రుడు నాడు చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రోజా ఏం చేశారు అంటూ ధ్వజమెత్తారు. ఇక ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని రోజా హితవు పలికారు. ఇటీవల టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన రోజా ఆన్లైన్ లో సినిమా టికెట్లను విక్రయించాలని చిరంజీవి నాగార్జున కోరడంతో జగన్ అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే బెల్టు షాపులను తొలగించడమే కాకుండా 33% మద్యం దుకాణాలు ఎత్తివేశారని రోజా పేర్కొన్నారు. అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి పీకేశారు అని పేర్కొన్న రోజా గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిని కూడా పీకేశారు అన్నారు. అడ్డదారిన మంత్రి నారా లోకేష్ పదవిని పీకేశారని, స్థానిక సమస్యల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని, ఇంకా ఏం పీకాలని ఎమ్మెల్యే రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దండయాత్రకు దిగారు. జగన్ పై అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే రోజా చంద్రబాబు టీడీపీ నేతలపై తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.